సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సీనియర్లకు నచ్చడం లేదా? సీనియర్లను సైడ్ చేసి రేవంత్ అధిష్టానానికి దగ్గరయ్యారా? కాంగ్రెస్ లో రేవంత్ వన్ మోన్ షో సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు గాంధీ భవన్ లో జోరుగా వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలే కీలకమయ్యాయి. అందులో తెలంగాణ ముఖ్యమైంది. కాంగ్రెస్ అధిష్టానానికి ఏది కావాలన్నా తెలంగాణ ఏటీఎంలో ఉపయోగపడుతుందన్న ప్రచారం సాగుతుంది. అదే అదును అనుకున్న రేవంత్ కాంగ్రెస్ లో జాతీయ నేతగా గుర్తింపు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కావలసినంత ఎన్నికల ఫండింగ్ అందిస్తూ పార్టీలో ముఖ్య నేతగా ఎదగాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని అంటున్నారు నేతలు. అయితే ఈ పరిణామాలు కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న నేతలకు నచ్చడం లేదన్న ప్రచారం సాగుతుంది. ఇప్పటికే రేవంత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వన్ మెన్ షోగా మార్చాడు. పార్టీ సభల్లో కాంగ్రెస్ పార్టీ పాటల కంటే రేవంత్ పాటలు వేయడాన్ని కూడా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ పాల్గొనని సభల్లో కూడా రేవంత్ పాటలని వేయటం వారికి రుచించడం లేదు. అయితే తెలంగాణలో రేవంత్ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న భావన పార్టీ నేతల్లో ఉంది. దీంతో సీనియర్లు సైలెంట్ గా ఉన్నారని, వారంతా టైం కోసం వెయిట్ చేస్తున్నారని పార్టీలో టాక్. అందరూ కష్టపడితేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పలుమార్లు అధిష్టానానికి చెప్పినా తనకు అనుకూలంగా ఉండే కొందరు హైకమాండ్ పెద్దల వల్లే రేవంత్ వన్ మెన్ షో నడిపిస్తున్నారని సీనియర్లు అంటున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిపిస్తానని అధిష్టానానికి రేవంత్ భరోసా ఇచ్చారు. రేవంత్ మాటను హైకమాండ్ కూడా విశ్వసించింది. అందుకే తను సూచించిన వారికి టికెట్లు కేటాయించింది. కానీ గ్రౌండ్ లో పరిస్థితులు కాంగ్రెస్ అనుకున్నంత ఈజీగా ఏం కనబడటం లేదని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ స్థానమైన మహబూబ్ నగర్ లోనే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీని ఎదుర్కొంటుంది. పాలమూరు సీటును గెలిపించుకోవడం సీఎం రేవంత్ కు పెద్ద టాస్క్ గా మారింది. అందుకే స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. అందులో భాగంగానే వంశీ నామినేషన్ వరకే 5 సార్లు పాలమూరు నియోజకవర్గంలో పర్యటించారు. కొడంగల్లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉద్వేగ ప్రసంగం చేశారు. అయితే మహబూబ్ నగర్ సీటు చేజారితే రేవంత్ పైకి ఇప్పుడు సైలెంట్ గా ఉండే సీనియర్లంతా ఒక్కసారిగా నోరు విప్పే ఛాన్స్ ఉంది. అందుకే పార్లమెంట్ రిజల్ట్స్ వరకు వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు నేతలు. రేవంత్ అంచనాలు తారుమారు అయితే సీనియర్లు మాత్రం రెచ్చిపోయే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.